అందుకనే మిమ్మల్ని కోరుతున్నాం ఈ రోజు చెప్తున్నాం ఇక్కడ ఎలక్షన్ బాబు గారు రేపు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటాడు నేను అడుగుతున్న ఆది మూలపు సురేష్ ను పోటీ చేసే ధైర్యం నీకుందా నీ నాయకుడికి టికెట్ ఇస్తావా अभिवृद्धि मिट तो पत्ति केन्द्र हायर एडुकेशन मिनिस्टर मैं जूनियर कॉलेज ఇల్లాపకరి ప్రాంతంలో ఉన్న గిరిజనపై ఆక్రమ కేసులు పెట్టాడు ఊరికే చెప్తున్నా నేను వస్తానే ఆ కేసులన్నీ తీరేస్తాను మీరు భయపడక్కర్లేదు ఎర్రగొండ పాలెంలో తాగునీటి సమస్య ఉంది ప్రతి గ్రామానికి కృష్ణా జలాలు తీసుకొచ్చే బాధ్యత మా మాదిరి మరొకసారి అందరికీ వహించాం ఈ యొక్క త్రిపురాంతక మండలంలో దుర్గమ ఉమ్మడి వరవ రెవెన్యూ పంచాయతీలో మంత్రి బంధువులు 60 ఎకరాలు కొట్టేశారు అవునా కాదా ఇదే కాదు కంకణాల పల్లె ఎండ్రపాణం గణపవరం ఇక్కడంతా అసైన్మెంట్ భూములు ఉంటే అవన్నీ ఆక్రమించుకున్నారు నకిలీ పత్రాలు సృష్టించి వెంకట నరసమ్మ అనే మహిళ పేరుండే 15 ఎకరాల భూమి వీళ్ళంతా కూడా వీళ్ళ అనుచరులు వాళ్ళ పేరుతో రాసేస్తున్నారు నకిలీ పత్రాలు సృష్టించి దోర్నాల మండలం 205 ఎకరాలు పెదాల వీళ్ళలో 330 ఎకరాలు పుల్లల చెరువులో 289 ఎకరాలు అసైన్ భూమిని ఆకుపై చేస్తున్నారు వస్తానే ఒక ట్రిబ్యూన్ నేస్తా ఈ ల్యాండ్ అంతా తీసి మళ్ళీ ఎవరైతే అసైన్మెంట్ ఇచ్చా వాళ్ళకే ఇప్పించే బాధ్యత నాది పేదవాళ్ళ ఆస్తి కొట్టేయడానికి సిగ్గు అనిపించలేదా మీకు అడుగుతున్నా ఇలాంటివన్నీ చూస్తే ఇంకా ఒకటి రెండు కాదు ఎర్రగొండపాలెంలో సుమారు 40 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు కడాన పేదల ఇంటి స్థలాల మీద 15 కోట్ల రూపాయల లంచాలు మింగిన వ్యక్తులు వీళ్ళని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా స్వర్గీయ వేగనేటి కోటయ్య గారి పేరుతో ఆ రోజు మనం ఒక ఆయనకు ఒక చరిత్ర ఉంది పంచాయతీ వాణిజ్య భవనానికి ఆయన పేరు పెడితే ఆ పేరు కూడా తీసేశారు ఇది మంచి వ్యక్తులను గౌరవించే విధానం కాదు వైఎస్ఆర్ పేరు పెడతారా మీరు రేపు వస్తానే ఆ పేరు మార్చి వేగనాటి కోటయ్య పేరు పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకనే తమ్మన్నో నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఎంతో తృప్తి కలిగింది కనీసం ఆది మూలపు సురేష్ గారు మీరు ఈ నియోజకవర్గంలో పోటీ చేసే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా మీరు దళితుల కోసం పోరాడుతున్నారు ఆదిమూలపు సురేష్ గారు నేను అడుగుతున్నా మిమ్మల్ని డాక్టర్ అచ్చన్న ఒక ఉద్యోగస్తుడి మీ ముఖ్యమంత్రి జిల్లాలో వేధించి వేధించి చంపేస్తే ఎక్కడ దానుకున్నావు సుధా ఆదిమూలపు సురేష్ గారు అడుగుతున్నా బయవారి సుబ్రహ్మణ్యం కాకినాడలో చంపే
ఇంటికి కార్లో పంపిస్తే అంత్యక్రియలు చేస్తామంటే ఎక్కడ దాల్కున్నావని అడుగుతున్న ఆదిమూలపు సురేష్ని నెల్లూరులో నారాయణ పోలీసులు వేధించి చంపేస్తే ఒక ఎస్సీని ఒక నోటి మాట మాట్లాడాలని అడుగుతున్నా కావాలి కరుణాకర్ కావాలి కౌన్లో చేపల చెరువు ఆకుపై చేసుకుని అక్కడ ఎమ్మెల్యే వేధిస్తే ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడున్నావు వాళ్ళకి రక్షణ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ చేపల చెరువు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దోమకోటి విక్రమ్ హైదరాబాద్ పల్నాడులో అతి దారుణంగా చంపేశారు చీరాల కిరణ్ చీరాల్లో చంపారు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి పిచ్చివాడు చేసి విశాఖపట్నంలో చంపేసే పరిస్థితికి వచ్చారు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో నాగమ్మ రేప్ చేసి మానభంగం చేసి ఆవిడ్ని చంపేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కొన్ని వందల వేల కేసులు జరిగాయి నేను అడుగుతున్నా సబ్ ప్లాన్ చేశారు 27 కార్యక్రమాలు ఎస్తరికమైనాయి జస్టిస్ పొన్నయ్య వేసిన కమిషన్ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వేసిన నాయకుడు నేనే ఇక్కడ ఎలక్షన్ బాబు గారు రేపు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటాడు నేను అడుగుతున్న ఆదిమూలపు సురేష్ నువ్వు పోటీ చేసే ధైర్యం లేకుండా మీ నాయకుడిని టికెట్ ఇస్తావో తెలుసుకోమని ఆదిమూలపు సురేష్ ఇంటికి పంపించాలా లేదా శాసనమండ ఇంటికి పంపించాలా లేదా పంపిస్తామని గట్టిగా చెప్పట్లుకుంటారు శాంతి తెలియజేయమని కోరుకుంటూ మరొకసారి చెప్తున్నా అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డిని వదిలించుకుంటే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు లేదు దానికి సిద్ధంగా ఉండమని సైకో పోవాలంటే గట్టిగా సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి ఎన్టీఆర్ అమరహ ఎన్టీఆర్